అనంతపురం జిల్లా రైతాంగం సంప్రదాయ పంటల సాగుతో పాటు విదేశీ పంటల సాగులో ప్రయోగాలు చేస్తుంది నృత్య కృత్యమైనటువంటి రోగాల బారిన పడకుండా సమర్థవంతంగా సాగు చేస్తున్నారు రెండేళ్లుగా చియ్య పంట సాగు చేస్తున్నటువంటి రైతు రాజా రామిరెడ్డితో మా అనంతపురం జిల్లా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలనిచ్చే వినూత్న పంటలను సాగు చేయడంలో ఈరోజు అనంతపురం జిల్లా రైతులు ఎవరైతే ఉన్నారో వినూత్నంగా ఆలోచనలు చేస్తున్నారో అలాంటి పంటలను సాగు చేసి వాటి ద్వారా వచ్చే ఫలితాలను అనుభవాలను తెలుసుకుంటారు మరి ఎక్కువగా విదేశాల్లో సాగు చేసే చియా పంట సాగు ఏదైతే ఉందో ఈరోజు అనంతపురం జిల్లాలో సాగు చేస్తున్నారు ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లి గ్రామానికి చెందిన రాజా రామిరెడ్డి కూడా మన దగ్గర ఉన్నారు ఈ చియా పంట సాగుకు సంబంధించి సాగు విధానాలు ఏంటి ఈ చియా పంట సాగు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి రైతుకి మరోవైపు దిగుబడుల వల్ల ఏంటి లాభాలు దీన్ని ఎందుకు వినియోగిస్తారనేది మరిన్ని వివరాలను ఇప్పుడు రాజారామరెడ్డిని అడిగి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం నా రాజారాం రెడ్డిన ఈరోజు ఈ చియా పంటను మీరు సాగు చేస్తున్నారు ప్రయోగాత్మకంగా వినూత్నంగా సాగు చేస్తున్నారు మరి ఈ చియా పంట సాగు విధానం ఏంటి దీనివల్ల ఎలాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ దిగుబడుల వల్ల అసలు ప్రధానంగా చియా ఎకరాకు రెండు కేజీలు వెతుకోవాలి ఇది మంచి ఆహార ప సూపర్ ఫుడ్గా ప్రయాణిస్తారు ఇవి తినడం వల్ల రాత్రిపూట ఒక స్పూను నీళ్ళల్లో కలుపుకొని మినిమం ఐదు గంటలు నాని తర్వాత ఉదయం పడిగడప్పుడు తాగితే బాగా పనిచేస్తుంది ఇది దీనివల్ల షుగరు బీపీ అట్లాగే స్థూలకాయ ఉండేవాళ్ళు దీంట్లో గుండె జబ్బు త్రీ అనే పదార్థం దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది దీనివల్ల అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ పంటను నేను సాగు చేయడం జరిగింది రెండోది ఈ పంటను సాగు చేయడానికి ఎట్లా సాగు విధానం ఏంటి రెండోది దిగుబడులు ఎట్లా వస్తాయి అసలు ప్రధానంగా సాగు ఏ విధంగా ఎకరాకు రెండు ఇక్కడ ట్రాక్టర్తో ఇత్తడం జరిగింది దీనికి నాలుగు కింటాలు వచ్చే అవకాశం ఉందని కానీ నాకు మూడు క్వింటాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను మంచి పెట్టుబడి కూడా ఎకరాకు పదహైదు వేల రూపాయలు అవుతుంది లాభం మాత్రం ఎకరాకు నలభై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉందని నేను ఈ పంటను సాగు చేస్తున్నాను ఇది ప్రధానంగా అనంతపురం జిల్లా ప్రాంతంలో సెప్టెంబర్ ప్రాంతంలో సాగు చేస్తే నీటి తడి ఒకటి రెండు తరతోనే పూర్తిగా అయ్యే అవకాశం ఉంది గత సంవత్సరంలో వేసాము ఈ సంవత్సరం కూడా ఈ విధంగా సాగు చేయడం జరిగింది ఇది దాదాపు ఈ పంట కాలం ఎంత ఉంటుంది పూర్తిగా ఇది సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తారా రసాయనిక పద్ధతుల్లో సాగు చేస్తారు అసలు ఎరువులు ప్రధానంగా ఈ పంట తొంభై నుంచి నూరు రోజుల పంట పూర్తిగా దీనికి ఓన్లీ ఆముదం చెక్క మాత్రమే ఇత్తడం జరిగింది దీనికి రసాయనిక మందులు కానీ క్రిమిసంహారం మందులు కూడా ఏ విధంగా పిచ్చికారు చేయాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే ఒకసారి వేప నూనె పిచ్చికారు చేయాలి తప్ప ఏ విధమైన పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే నేను సాగు చేయడం జరిగింది ఆ విధంగానే ఈ విధంగా దిగుబడి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది రైతు చెప్తున్న పరిస్థితి ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి ఈ చియా పంట దిగుబడుల కోసం రెండోది వినూత్నంగా సాగు చేస్తున్నాము రెండోది ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ క్రిమిసం మందులు వినియోగించుకోకుండా పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువుల ద్వారానే పండించవచ్చు రెండోది నీటి తడలు కూడా తక్కువగానే ఉంటాయి రెండోది అనంతపురం జిల్లా లాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు వస్తున్నాయి దాదాపు ఎకరానికి మూడు క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది కాబట్టి దాదాపు ఆరు ఎకరాల్లో సాగు చేశాను దాదాపు పద్దెనిమిది క్వింటాల వరకు కూడా దిగుబడి రావచ్చు రెండోది అయితే ఎక్కువగా మాల్స్లో అయితే కూడా కిలో దాదాపు ఎనిమిది వందల రూపాయల వరకు అమ్మకాలు చేస్తున్నారు కానీ రైతు నుంచి మాత్రం కేవలం రెండు వందల రూపాయలకు మాత్రమే కిలో కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ సౌకర్ సౌకర్యంలో ఉన్న ఇబ్బందులను కొద్దిగా ప్రభుత్వం తొలగించగలిగితే ఖచ్చితంగా ఇది అనంతపురం జిల్లా లాంటి రైతాంగానికి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలను తీసుకోవడానికి మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంది అని చెప్పి రైతు రాజా రామిరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర ప్రైమ్ నైన్ న్యూస్ వెన్నపూసపల్లి చియా వ్యవసాయ క్షేత్రం నుంచి